ధృతి యోగం ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి శూలయోగం కౌలవ కరణం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తైతల కరణం రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి గరజ కరణం ఉంటాయి సూర్యుడు తులారాశిలో విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు ధనుసు రాశిలో సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి మకరంలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం సాయంత్రం ఏడు గంటల యాభై రెండు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మరలా రేపు ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రేపు ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు చంద్రోదయం ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి పది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఆరు నిమిషాల నుండి పది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల నుండి రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు యమగండం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుండి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఈ రోజు స్కంద షష్ఠి ప్రతి నెల వచ్చే శుక్లపక్ష షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన రోజు అని సుబ్రహ్మణ్య స్వామి భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు ధర్మసింధు నిర్ణయ సింధు సూచనల ప్రకారం పగడిపూట పంచమి తిథి షష్ఠి తిథి కలిసి ఉన్న రోజున స్కంద షష్ఠి వ్రతం ఆచరించడానికి అత్యంత అనుకూలం ఈరోజు సూర సంహారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు కార్తీక శుక్లపక్ష పాడ్యమి నుండి ఆరు రోజుల పాటు నిష్ఠగా ఉపవాసం ఉండి ఈ రోజు సుబ్రహ్మణ్య పూజ చేసి వ్రతాన్ని ముగిస్తారు కార్తీక శుక్లపక్ష షష్ఠి రోజు సూర్ పద్మన్ అనే స్వామి సంహరించిన రోజు అని దుష్ట శక్తులపై దైవ శక్తి విజయం సాధించిన రోజుగా సంహారం పేరుతో భక్తులు పండుగ జరుపుకుంటారు తిరుచెందూర్ మురుగన్ దేవాలయంలో ఈ ఆరు రోజుల పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి సూర సంహారం మరుసటి రోజు తిరు కళ్యాణం ఉత్సవం జరుగుతుంది ఈ రోజు సూర్య షష్ఠి వ్రతం తమ వృత్తిపరమైన సమస్యల నుండి అనారోగ్య కుటుంబ సమస్య సమస్యల నుండి బయటపడటానికి భక్తులు ఈ రోజు సూర్య భగవాన్ నుండి పూజించి గోధుమలు దానం చేస్తారు ఈ సమాచారాన్ని మనకదించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం